రామచంద్రాపురంలో మంత్రి వేణు ఇల్లు ముట్టడికి యత్నించిన అంగన్వాడీలు అడ్డుకున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం చర్చలకు పిలిచి ఏ విధమైన హామీ ఇవ్వకపోవడంతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అసోసియేషన్ పిలుపు మేరకు కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ఉన్న రాష్ట్ర సమాచార సినిమాటోగ్రఫీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ నివాసాన్ని బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ముట్టడించే కార్యక్రమాన్ని అంగన్వాడీలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మంత్రి నివాసం వరకు ర్యాలీగా తరలివచ్చిన అంగన్వాడీలు మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వీరిని దూరంగా నిలుపుదల చేశారు. దీంతో కంచాలతో శబ్దం చేస్తూ అంగన్వాడీలు తమ నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలతో హోరెత్తించారు. దీంతో మంత్రి వేణు తన నివాసం నుంచి నిరసన తెలుపుతున్న అంగన్వాడీల వద్దకొచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారిచ్చిన వినతి పత్రాన్ని తీసుకున్నారు. అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. దీనిపై అంగన్వాడీ జిల్లా కార్యదర్శి దుర్గమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరిందని, రాష్ట్ర అంగన్వాడీల పిలుపు మేరకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడితో పాటు తమ బాధల్ని వారికి చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, రామచంద్రాపురం నియోజకవర్గంలో గల 3 మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పని ఒక పేదరికంలో ఉన్న వాడి జీవితాన్ని మార్చడానికి చేస్తున్నటువంటి పని. ముఖ్యమంత్రి గారి మీద అనేక విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ప్రలోభ రాజకీయాలు చేయటం, ఆ ప్రలోభ రాజకీయాల్లో వచ్చే ఫలితాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందుగా ఎంచుకొని చేసేటువంటి పాలనే ఈ పాలన. సరే, నిన్న బొత్స సత్యనారాయణ గారు మీ అందరి సభని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీరు ఏదైతే డిమాండ్ ఉందో అందులో సహేతుకంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి మాట చెప్పారు. ప్రధానంగా ఉద్యమాలు చేసేవారి కంటే ఉద్యమాలు లేకుండానే సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీలో చాలామందికి అంగన్వాడీ ఉద్యోగులైనా అమ్మఒడి పొందిన వాళ్ళు ఉంటారు, ఆసరా పొందిన వాళ్ళు ఉంటారు, చేయూత పొందిన వాళ్ళు ఉంటారు. అమ్మఒడి ఆసరా ఉందా? ఆసరా డాక్టర్లు లేరా? మీరు డాక్టర్లు లేరా? డాక్టర్లు ఉన్నారా లేదా? సరే, అది ఉంది. అంటే ఇక్కడ ప్రజా ప్రయోజనం అనేటువంటిది నీ నా బాధ్యత, నాకంటే అవస్థలో ఉన్నవాడే ఆసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. నా పేరు ఎం దుర్గమ్మ అండి, జిల్లా కార్యదర్శిని. ఈరోజు సమ్మె 16వ రోజుకి చేరింది. నిన్న మా సమస్యల మీద చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచలేము, సీఎం గారికి మేము చెప్పలేదు, అది కాబట్టి మీరు పండగల్లి దాకా ఆగండి, సమ్మె నిర్వహించండి అనేసి మా రాష్ట్ర కమిటీకి చెప్పడం జరిగింది. కానీ సీఎం గారికి ఇప్పటిదాకా చెప్పకపోవడం అన్నది సిగ్గుచేటు. ఎందుకంటే ఇంత 16 రోజుల నుంచి మహిళలందరూ రోడ్డు మీద పడి సమ్మె చేస్తుంటే మేము ఇంకా సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లేదనడం ఎంతవరకు కరెక్ట్ అని మేము మంత్రుల్ని నిలదీస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తం పిలుపు మేరకు ప్రతి మినిస్టర్ని అలాగే ఎమ్మెల్యేలని అందరినీ కలాలని మా రాష్ట్ర నాయకత్వం పిలిపించింది. అందుకాబట్టి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని మినిస్టర్లు అందరినీ కలడం జరుగుతుంది. ఈరోజు మన రామచంద్రపురం నియోజకవర్గంలో మన మినిస్టర్ గారిని కలడం జరిగింది. కానీ మినిస్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి అంగన్వాడీ సమస్యలన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, నేను మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను ఆయనకి చెప్తాననేసి అన్నారు. అందుకే ఈవేళ అంగన్వాడీలు అందరూ కూడా మన వేణుగోపాల కృష్ణ గారు మినిస్టర్ గారు ఈ సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని మా అంగన్వాడీలు అందరం కూడా కోరుకుంటున్నాం. మా సమస్యల్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందే మేము, మీరు తెలంగాణ కన్నా అదనంగా ఇస్తా అన్నారు, అది మీకు ఇవ్వండి. అంతే, మేమేమి గొంతం కోరికలు ఏం కోరటం లేదు. అందుకాబట్టి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము సీఎం గారిని కోరడం జరిగింది.
మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.